అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ శుభోదయం రాజకీయం టీవీ వార్తలు వాస్తవాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రధానమైన తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైనటువంటి వార్తల విశ్లేషణకి స్వాగతం ప్రధానంగా ముందుగా మనం ఈనాడు పేపర్ తీసుకున్నట్లయితే కాశ్మీర్కు ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కాగానే నిర్వహిస్తామన్న ప్రధానమంత్రి మోడీ గారు అంతకు ముందే రాష్ట్ర హోదా పునరుద్ధరించాలన్న కాంగ్రెస్ ప్రత్యేక ప్రాతిపదికి నేషనల్ కాన్ఫరెన్స్ పట్టు అఖిలపక్ష నేతలతో భేటీపై ఇరు వర్గాల సంతృప్తి దాదాపుగా కాశ్మీర్ అనేది మన దేశానికి ఒక మనిషి శరీరంలో తల లాంటిది కాశ్మీర్లో ఈ రోజు కూడాను ఒక అగ్నిగుండం లాగా ఇంటర్నల్ గా అక్కడ ఉన్నటువంటి అనేక రకాలటువంటి పార్టీలు అయితేనే ఉంది రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటే 370 యాక్ట్ రద్దు చేసిన తర్వాతకి రాష్ట్ర హోదాని రద్దు చేసిన తర్వాతకి మొదటిసారి సమావేశాన్ని భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరగడం నిజంగా శుభపరిణామం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పార్టీల యొక్క భాగస్వామ్యంతోనే అది సాధ్యమైతుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర హోదా ఉంటే అక్కడ ఉన్న ప్రజలకి అక్కడ ప్రజా ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకునే ప్రభుత్వం ఉంటే మరిన్ని సౌకర్యాలు అభివృద్ధి చెందడానికి బాగుంటుంది ఎందుకంటే అంత కూడా కొండ ప్రాంతాలు లోయ ప్రాంతాలు కాశ్మీర్ అనేది ఈ రోజు కూడాను సౌత్ ఇండియాతో కంపేర్ చేస్తే నార్త్ ఇండియాలో వెనకబడ్డ రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ కూడా ఒక ప్రాంతం కాబట్టి ఇది శుభ పరిణామం ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టి మరిన్ని సమావేశాలు నిర్వహించి అక్కడ ప్రజల మనోభావాల్ని గౌరవించి ఆ ప్రజలు రాష్ట్రంగా ఉండాలా లేదా కేంద్ర ప్రాంత ప్రాంతంగా ఉండాలనేది ప్రజల యొక్క ఆలోచనలకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల యొక్క వైఖరి ఉంటే బాగుంటుందనేదే మన రాజకీయం టీవీ యొక్క అభిప్రాయం మరొక వార్తలోకి వెళ్దాం కృష్ణా ప్రాజెక్టుపై సర్వే డిపిఆర్ల తయారీకి నిర్ణయం ప్రధానంగా ఇప్పుడు కృష్ణానది మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యలో కొంచెం మనం గొడవ జరుగుతున్నట్టుగా హడావిడిగా ఎందుకంటే ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కాబట్టి రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడాను వాళ్ళ వాళ్ళ యొక్క పార్టీల క్యాడర్ని ఎప్పటికప్పుడు కూడా స్తబ్దతలో ఉన్న వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ఎంత వాళ్ళని ఒక అలర్ట్ చేయడం కోసం ఇలాంటి వాటి మీద కొంత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ఇలాంటి ఉపయోగపడుతుంది ఏదేమైనప్పుడు కూడాను కృష్ణానది దాదాపుగా 60% తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తుంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా ప్రభుత్వం చేసే కార్యక్రమం అనేది ఉపయోగకరంగా ఉంటుందని కూడా మన అభిప్రాయం తర్వాతకి మరొక వార్త 2100 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వాహనాల పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వంతో అమెరికా సంస్థ ట్రైటాన్ ఒప్పందం 5 ఏళ్లలో 50,000 కార్లు ఇతర వాహనాల తయారీ 25,000 మందికి ఉపాధి లక్ష్యం మంత్రి కేటీఆర్ గారు హర్షం అంట నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇతర దేశాలలో ఎప్పుడో చేసిన కార్యక్రమాలు మనకేందంటే ఇవన్నీ కూడా కొత్తగా బాగా అభివృద్ధి చెందినట్టుగా ఆహా ఓహో ఇది మామూలు విషయం కాదు ఇది ప్రపంచంలో ఎక్కడ జరగని అభివృద్ధిగా మనం ఆలోచించడం అది మన అనాలోచిత నిర్ణయం మన అజ్ఞానానికి ప్రతీక జరుగుతుంది కాబట్టి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలకు లోబడి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వెహికులర్ పొల్యూషన్స్ అంటే వాహనాల ద్వారా ఉత్పత్తి అయ్యే కాలుష్యాన్ని అనేక దేశాల్లో జరిగినటువంటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సులలో అంతర్జాతీయ ఒప్పందాలలో చేసుకున్న దానికి లోబడే అన్ని దేశాలు కూడా ఈ యొక్క 21 నుంచి 31 వరకు ఈ దశాబ్ద కాలంలో కాలుష్యాన్ని సాధ్యమైనంత వరకు కూడా తగ్గించుకోవడానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ సోలార్ వెహికల్స్ని ఖచ్చితంగా ప్రజల్లో విపరీతమైన చైతన్యం తీసుకురావాలి ప్రజలు ప్రభుత్వాలు అదేవిధంగా ఆ సంస్థల యొక్క యాజమాన్యాల యొక్క అంటే ఉత్పత్తి చేసే సంస్థల యొక్క యాజమాన్యాలతో ఈ కార్యక్రమాలు జయప్రదమవుతాయని కూడా మనం కూడా అభిప్రాయపడుతున్నాం 100కి 100% ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ప్రతి వ్యక్తి ప్రతి ప్రభుత్వ అధికారి ప్రభుత్వాలు కూడా వీటిని ప్రోత్సహించి సబ్సిడీ ఇచ్చి ప్రజల్ని చైతన్యం చేస్తే ఈ కాలుష్యాన్ని కట్టడి చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఆ వాటి ఉంటుందనేసి కూడా మన అభిప్రాయం మరొక వార్తలోకి వెళ్ళినట్లయితే ఏడాదిలో తెలంగాణకు 8,617 కోట్లు విదేశీ పెట్టుబడులు ఇది చాలా గణనీయమైనటువంటి అభివృద్ధి దీని గురించి ఇక మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే 8,000 కోట్ల పెట్టుబడి అంటే లక్షలాది మందికి కరోనా టైంలో ఉద్యోగాలు ఊడిపోయినా కూడా ఉద్యోగాలు పొందినట్టుగా మనం భావించాలి ఇంకా మరొక వార్తలోకి వెళ్ళినట్లయితే ముగిసిన 30 ఏళ్ల విప్లవ ప్రస్థానం మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మృతి మహిళా నేత భారతక్క కూడా కరోనా కాటుకు బలి ఈ కరోనా అనేది మంచి మంచి వ్యక్తుల్ని గొప్ప గొప్ప వ్యక్తుల్ని బలి తీసుకుంటుంది అందులో కూడా విప్లవోద్యమంలో వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి మనుషులు భిన్న ధృవాలు భిన్న ఆలోచనలు భిన్న సిద్ధాంతాలు ఉన్నప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది తప్ప ఏదో
एवरू प्रजल कोसम पंडेस्तारो प्रजल वालन वाला गुंडे गुर्तुंचुकुंटारु काबट्टी वारु निजंगा 30 संवत्सराल पाटु पीड़ित जनाल कोसम अनगारिन वर्गाल कोसम मुख्यंगा ओक सिद्धांतान्नि नम्मिन जेंडानि एजेंडानि प्रजल मुंदु निलबेट्टडंलो वारु पूर्तिगा सक्सेस अय्ये क्रमंलो वाळ्ळु चनिपोवडं निजंगा आ उद्यमानिकि आ कुटुंबानिकि कूडा बाधाकरं अदे विधंगा వినాయక చవితికి జియో ఫోన్ నెక్స్ట్ అన్నమాట అత్యంత అందుబాటు ధరలలో 4G స్మార్ట్ ఫోన్ వాస్తవంగా మనకి 4G అనేది ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీలలో ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ అన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో G7 కానీ G8 కంట్రీస్లో ఆల్రెడీ ఇవన్నీ కూడా 10 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ చూడంగానే అంత కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ఎప్పుడైనా పండగలప్పుడు వ్యాపారం ఘనంగా జరగడానికి ఉన్నటువంటి దాంట్లో ఈ జియో ఫోన్ వాళ్ళు ఇప్పుడు దాకా కూడా మనకి మెయిన్ గా ఫస్ట్ ఫ్రీ అన్నారు ఆ తర్వాతకి జేబును మొత్తం కూడా ఖాళీ చేస్తా ఉన్నారు కాబట్టి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కూడా మనం చూడాలి తర్వాతకి వైద్యంలో 10,000 కొలువులు 7 మెడికల్ కాలేజీలకు 7,007 పోస్టులు నర్సింగ్ కళాశాలలకు 720 ఉద్యోగాలు మనం నిన్ననే చూసాం ఆల్్రెడీ వైద్య విద్యలో ప్రొఫెసర్స్ గాని టీచింగ్ గాని నాన్ టీచింగ్ గాని ఆ స్టాఫ్ లేకపోతే వాళ్ళు నాణ్యమైన విద్యతోటి వాళ్ళు చదువుకున్న చదువుతోటి బయటికి వచ్చాక హాస్పిటల్స్ లో పేషెంట్ కి ఒక వైద్యం చేయాల్సింది ఇంకో వైద్యం చేస్తే ఆ పేషెంట్ యొక్క పరిస్థితి ఏందో మనం చూస్తా ఉన్నాం ఈ రోజు అనేక హాస్పిటల్స్ లో చాలా మందికి పాపం ప్రాక్టికల్స్ చేయకుండా డైరెక్ట్ గా వచ్చినప్పుడు ఆ ప్రాక్టీస్ లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకోసం ఖచ్చితంగా ఇది అత్యవసరమైనది ఇది ప్రజలందరికి ఉపయోగపడేది ఎందుకంటే ఒక డాక్టర్ వైద్యో నారాయణుడు ఒక డాక్టర్ ప్రజల ముందు ఒక దైవంలాగా లైవ్ లో కనబడే ఒక గొప్ప వ్యక్తిగా ఉంటాడు కానీ ఈ రోజు మొత్తం కూడా దానికి భిన్నంగా దానికి విరుద్ధంగా ఈ రోజు బయట మనం చూస్తున్నాం కాబట్టి ఈ నాడలో ప్రధానంగా స్విగ్గీ యాడ్ చాలా పెద్దగా ఉంది ఎందుకంటే 60% ఫ్రమ్ టాప్ బ్రాండ్స్ ఎవ్రీడే అంటే ఈ స్విగ్గీ ఇవన్నీ కూడా మనకు ఈ ఫుడ్ అనేది ఇప్పుడు మొత్తం కూడా ఆన్లైన్ లైఫ్ అయిపోయింది కాబట్టి స్విగ్గీ జొమాటో ఇలాంటివన్నీ కూడాను యాప్ ద్వారా గ్యాప్ లేకుండా మనం హ్యాపీగా తినేయొచ్చు కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ప్లాస్టిక్ లో వాళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ అనేది మనకి భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా ఇవి కొంత ప్రమాదం కాబట్టి ఇలాంటి సమస్యలు కూడా ఆ ప్రజల్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తారు ప్రజలకు ఎట్లా హార్మ్ఫుల్ లేనటువంటి ఫుడ్ సప్లై చేస్తారు చెప్తే బాగుంటుంది నెక్స్ట్ మరొక వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి మనం ఇప్పుడే చదివాం కొత్త వైద్య కళాశాలలకు 7,007 పోస్టులు 15 నర్సింగ్ కళాశాలలకు 720 శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీ ప్రొఫెసర్ వేతన స్కేలు 144,200 నుండి 218,200 వరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఎస్ ఎందుకంటే ప్రొఫెసర్స్ వాళ్ళకు ఉండేటువంటి వేతనాలు ఎందుకంటే ఒక ప్రొఫెసర్ మంచిగా వాళ్ళు ఆర్థికంగా సమస్య లేకుండా ఉంటే ఒక సమాజాన్ని ఒక ఎడ్యుకేషన్ బిల్డ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ టు జనరేషన్ ని బిల్డ్ చేయడానికి ప్రొఫెసర్స్ అనేవాళ్ళు చాలా కీలకమైన వాళ్ళు కాబట్టి ఆ వాళ్ళ యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ ని కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి ఇటువంటి యూనివర్సిటీస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ లేదా ఇతర టెక్నికల్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్కేల్ ఏదైతే ఉంటుందో ఈ స్కేల్ అనేది ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్లో కూడా ఇస్తే వాళ్ళు కొంతలో కొంత సమాజంలో వాళ్ళు నిలదొక్కుకోవడానికి బాగుంటుంది తర్వాతకి మరొక వార్త తీసుకుంటే సరైన సమయంలో రాష్ట్ర హోదా పునర్విభజన కాగానే అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనండి జమ్మూ కాశ్మీర్ నేతలకు ప్రధాని పిలుపు ఢిల్లీని కాశ్మీర్కు దగ్గర చేస్తానని హామీ రాష్ట్ర హోదా తర్వాత ఎన్నికలు ఆజాద్ ప్రత్యేక హోదాకు గుపార్కర్ డిమాండ్ విశ్వాసం నింపాలని ఫారూక్ అబ్దుల్లా నిన్న జరిగినటువంటి అఖిల పక్షం సమావేశంలో అందమైన కాశ్మీర్లో ఆ అల్లర్లు అనేక రకాలైనటువంటి భయాలు భయాందోళనలు అనేక రకాలైనటువంటి దాడులు అక్కడ జరిగే బాంబుల దాడులు తీవ్రవాదుల దాడులు అనేక రకాలైనటువంటి సమస్యలకి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టి ప్రజాస్వామ్య ప్రక్రియ అంటే ఎన్నికల ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ఈరోజు దాదాపుగా అక్కడ ప్రాంతంలో దాదాపు 1.5-2 ఇయర్స్ నుంచి అక్కడ ప్రజాస్వామ్యమైన ప్రజాప్రభుత్వం లేదు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అక్కడ గవర్నర్ గారు ఇన్ఛార్జిగా ఉండి అక్కడ పాలన కొనసాగడం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క మనకి అబ్రకం లింకన్ గారు చెప్పినటువంటి ప్రజాస్వామ్య నిర్వచనం అనేది ఇప్పుడు అక్కడ పూర్తిగా లేదనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తే ప్రజాస్వామ్య ప్రక్రియ ఇంకా వేగంగా అక్కడ అభివృద్ధి బలంగా జరగడానికి ఉంటుంది అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే మార్కింగ్ విధానానికి సుప్రీంను రాష్ట్రాల సొంత
ఫార్ములా రూపొందించుకోవచ్చు, 10 రోజులలో మార్కుల కేటాయింపు విధానం వెల్లడించాలి, జూలై 31 లోగా రిజల్ట్స్ ప్రకటించాలి, 12వ తరగతి రిజల్ట్స్ పై స్టేట్ బోర్డులకు సుప్రీంకోర్టు ఆదేశం. వాస్తవంగా మనకి ఇప్పటికి కూడా సిలబస్ లో సిబిఎస్ సిలబస్ స్టేట్స్ వైజ్ కూడా అక్కడ ఉన్న మాతృభాషలో జరిగేటువంటి సిలబస్ లో వాళ్ళ జరిగే విద్యా విధానం అనేది ఇప్పటికీ భారతదేశంలో ప్రాంతీయ భాషలు జాతీయ భాష హిందీగా ఉన్న ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోకి ఉన్నా కూడా సిబిఎస్ సిలబస్లలో అందరికీ ఒకే రకమైనటువంటి మార్కింగ్ ఇవ్వడం కుదరదని చెప్పినటువంటి ఆ విధానం విద్యార్థికి చాలా ఉపయోగం. ఎందుకంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్న స్టూడెంటు ఢిల్లీలో ఉన్న స్టూడెంట్తో పోటీ పడలేడు, హైదరాబాద్లో ఉన్న స్టూడెంటు కేరళలో ఉన్న స్టూడెంట్తో పోటీ పడ్డాం. ఎందుకంటే ఇక్కడ రీజనల్గా ఉండేటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లం, అక్కడ ఉన్నటువంటి సిలబస్ ప్యాటర్న్, ఇవన్నీ కూడా అక్కడ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఆ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం విద్యార్థి యొక్క స్థితిని భవిష్యత్తుని పరిగణలో తీసుకొని ఈ యొక్క జడ్జిమెంట్ అనౌన్స్ చేసినట్టుంది. జేఎన్టీయూ బీటెక్ మరొక వార్త, జేఎన్టీయూ బీటెక్ ఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల, విద్యార్థుల జీవితాలను రిస్క్లో పెడతారా, ఒకరు మరణించినా మీదే బాధ్యత, కోటి పరిహారం చెల్లించాలి, ఇంటర్ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో ఏపీ సర్కార్పై సుప్రీం సీరియస్, ఏపీలో ఇంటర్ 10 పరీక్షలు రద్దు. ఎస్, సుప్రీంకోర్టు ప్రజల ప్రాణాలని కాపాడడానికి, ప్రజల్ని ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని బ్రతికుంటే ఏదైనా చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉన్నది కాబట్టి కొంతలో కొంత ప్రజాస్వామ్య ప్రక్రియలో అందరికీ న్యాయం జరిగిద్ది అనేసి అందరూ సుప్రీంకోర్టు గుమ్మం దొక్కే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థి లోకం యొక్క భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని దానిని ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది 100% విద్యార్థులకు ఎవరైనా చనిపోతే 1 కోటి రూపాయలు పరిహారం ఇస్తారని చెప్పి కూడా ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది సుప్రీంకోర్టు. కాబట్టి విద్యార్థులు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని స్టడీ చేసి మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా కోర్టుల ద్వారా పరిష్కరించుకోవచ్చో కూడా విద్యార్థులు స్టడీ చేయాలని కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక వార్త, రాష్ట్రంలో 2100 కోట్లతో విద్యుత్ వాహనాల ఉత్పత్తి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో ట్రైటాన్ సంస్థ ఒప్పందం, నిమ్దిలో తయారు యూనిట్, 25,000 మందికి ఉద్యోగ అవకాశం, తొలి 5 ఏళ్లలో 50,000 ఈవీల ఉత్పత్తి, ఎలక్ట్రికల్ వెహికల్స్ని 50,000 ఉత్పత్తి చేయబోతున్నారంట. దాదాపుగా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నిరుద్యోగులకి మరొక 25,000 ఉద్యోగాలు తెలంగాణలో వచ్చి పడ్డాయి. వాటిని అందరూ కూడా మ్యాక్సిమం కూడా నిన్ననే అందరికి అలాట్మెంట్ కూడా జరిగి ఉంటుంది. ఈ యొక్క విషయంలో కేటీఆర్ గారి సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న దృశ్యం అన్నమాట. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకి ఏదైతే మనకి నిమ్స్లో తయారు యూనిట్ అంటే ఇండస్ట్రీలు ఏదైతే పార్క్ ఉందో దాంట్లో వీళ్ళకి ప్లేస్ కేటాయించి అక్కడి నుంచి ఈ ఎలక్ట్రికల్ వాహనాల యొక్క ఉత్పత్తిని పెంచి ఇది రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం అన్న ప్రధానమైన ఎజెండాతో ఈ సంస్థ ముందు రావడం మంచి వార్త. అదేవిధంగా మరొక వార్తా పేపర్లకు మనం వెళ్ళే ముందు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. మీరు రాజకీయం టీవీని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్, మంచి రాజకీయ నాయకుల్ని, మంచి సమాజ నిర్మాణం కోసం మీరు మేము మనందరం కలిసికట్టుగా 2 తెలుగు రాష్ట్రాలలో జిల్లాల వైజు కూడా కోఆర్డినేటర్స్ని నియమించాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద బాక్స్లో మీ ఊరు పేరు, కాంటాక్ట్ నెంబర్ని ఇచ్చినట్లయితే మా ఆఫీస్ నుంచి మీ కాల్స్ వస్తాయి. తొందరలో మీరు ఆఫీస్లో జరిగేటువంటి ఇంటర్వ్యూ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. మీకు ఎవరికైనా రాజకీయాల మీద ఫ్యాషన్ ఉండి సొసైటీలో చేంజ్ చేయాలి, లేదా ఈ పొలిటీషియన్స్ చేసినటువంటి స్కామ్స్ని బయటపెట్టాలి, ఈ సిస్టమ్ని చేంజ్ చేయాలనుకునే వాళ్ళుంటే 100కి 100%, 100కి 100% మీ అందరికీ సహృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మరొక తెలుగు వార్తాపత్రిక సాక్షి, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి అని మనం వింటూ ఉంటాం. ఇప్పుడు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు మనం చూద్దాం. అన్లాక్లో ఆర్థికం గాడిలోకి, పిక్కి ధ్రువ అడ్వైజర్స్ తాజా సర్వేలో వెల్లడి. అన్లాక్ ఎప్పుడైతే తీసేశారో అప్పుడు ఆటోమేటిక్గా వ్యాపార రంగ సంస్థలు, ఉత్పత్తి రంగ సంస్థలు, వినియోగ రంగ సంస్థలు, అన్ని రకాల సంస్థలు కూడా కొంతలో కొంత వాటి యొక్క ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ గాడిన పడడానికి అవకాశం ఉంటుంది. వాస్తవంగా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. మన దేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా సాధారణ ప్రజలు, దాదాపుగా 180% మంది ప్రజలు కనీసమైనటువంటి అవసరాలతో డిపెండ్ అయ్యే దేశం. ఇది డెవలపింగ్ కంట్రీది, ఇది డెవలప్డ్ కంట్రీ కాదు. అదేవిధంగా మరొక వార్త చూసినట్లయితే ఫోటో చూస్తే తేడాగా ఉంది కదా, అవును అంతే, ఆ తేడాలో వీళ్ళకి గిన్నిస్ రికార్డును కట్టబెట్టింది. అదేంటో తెలుసా, హైట్ తేడా. బ్రిటన్కు చెందిన దంపతులు
జేమ్స్ కోయిల్లా షెట్లకి భారీ ఎత్తుతో వ్యత్యాసం ఉన్న భార్యాభర్తలు గిన్నిస్ బుక్లోకి ఎక్కారు. అది భర్త కన్నా భారీ ఎత్తు ఎక్కువ ఉండడం అనే కేటగిరీలో జేమ్స్ 3 అడుగులు 7 అంగుళాలు కాగా 5.4 అంగుళాలు పొడవు ఉన్నారు. అందరు ఏమనుకుంటారని ముందు భయపడ్డామని, అయితే ఇప్పుడు చాలా ఆనందంగా జీవిస్తున్నామని ఈ జంట చెప్పింది. వాస్తవంగా ప్రేమ అనేది గుడ్డిది, కుంటిది, పొట్టిది, లావుది అని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఒక పొట్టి అయినా ఒక పొడుగామ మధ్యలో మంచి ప్రేమ కుదిరింది. అది ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా రికార్డ్స్లోకి ఎక్కారు. వాళ్ళని చూసి కూడా చాలామంది ఏదన్నా శారీరక లోపం ఉన్న వాళ్ళు ప్రేమించొద్దు, శారీరక లోపం ఉన్న వాళ్ళని సమాజం చిన్న చూపు చూస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఈ దంపతులకి నేను కూడా అభినందనలు తెలుపుతున్నాను మీ ద్వారా. చక్ర వ్యూస్కు ప్రధాని ప్రశంసలు. వర్చువల్ పద్ధతిలో విద్యార్థులతో మాట్లాడిన మోడీ ముగిసిన టాయ్ కథన్ 2021, ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి వార్త. మన ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఇక్కడ చక్ర వ్యూస్ బోర్డు గేమ్స్ ప్రదర్శిస్తున్నారు. అంటే ఇది రామాయణ మహాభారత లాంటి కాన్సెప్ట్లు తీసుకొని విద్యార్థుల్లో ఒక పక్క స్పిరిచువాలిటీ, ఒక పక్క క్రియేటివిటీ, మరొక పక్క వాళ్ళకి నేషన్ మీద ఒక ఫ్యాషన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడే మంచి న్యూస్. ఇది వర్చువల్ పద్ధతిలో మన ప్రధానమంత్రి గౌరవనీయులు మోడీ గారు విద్యార్థులతో మాట్లాడడం మంచిది. ఎందుకంటే స్టూడెంట్సే రేపటి భవిష్యత్తు కాబట్టి విద్యార్థులే రేపటి మన రాజకీయ నాయకులు, విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు, ఈ సమాజాన్ని నడిపించే వ్యక్తులు, శక్తులు కాబట్టి ఆ విద్యార్థి లోకానికి మనం కూడా రాజకీయం టీ ద్వారా అభినందనలు తెలుపుతున్నాం. మిషన్ లెర్నింగ్పై ఆన్లైన్ కోర్సులు ప్రకటించిన IIIT హైదరాబాద్ ఇంజనీరింగ్ విద్యార్థులకు 50 వారాల ఫౌండేషన్ కోర్సు. అంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, మారుతున్న కాలానికి అనుగుణంగా గ్లోబల్ మార్కెట్లో ఇంజనీరింగ్ కానీ టెక్నికల్ కోర్సులలో, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కోర్సుల నిర్మాణం జరగాలి, ఉపాధి ఆ దిశగా జరగాలి అనేది మనం కూడా కోరుకుంటా ఉన్నాం. అందులో భాగంగా మెషిన్ లెర్నింగ్ ఆన్లైన్ కోర్సు కూడా కేవలం ఒక 50 వారాలతోనే వాళ్ళకి ఫౌండేషన్ కోర్సు ఇవ్వడం మంచి కాన్సెప్ట్. ఇది IIIT ఏదైతే ఉందో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సంస్థ ద్వారా విద్యార్థి లోకానికి ఉపయోగపడే మంచి కాన్సెప్ట్ ఇది. అదేవిధంగా మిగతా వార్తలకు వెళ్దాం మనం. ఇంటర్నల్ మీ ఇష్టం, 12వ తరగతి ఇంటర్నల్ అసెస్మెంట్పై అన్ని బోర్డులు ఒకే విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వార్త మొత్తం 6 పేజీలో ఇచ్చారు. టీకా ఫేక్. ఆన్లైన్లో టీకా బజార్లలో విచ్చలవిడిగా ఫేక్ టీకాల విక్రయం సాగుతుండడం ప్రపంచ దేశాలకు కొత్త తలనొప్పిగా మారింది. ఇది నిజంగా ఆన్లైన్ మాఫియా, ఆన్లైన్ మోసాలతోటి చాలామంది సెలబ్రిటీలు కూడా, ఈ మధ్య మన సురేష్ బాబు గారు కూడా ఎవరో పాపం 1 లక్ష రూపాయలకి మీకు టీకా ఇస్తానని చెప్పి ఆయనకు 1 లక్ష రూపాయలు ఫైన్ వేశాడంట. అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఆన్లైన్లో జరిగేటన్నీ కూడా సత్యాలు కాదు, అసత్యాలు, అసత్యాలు కూడా సత్యాలు కాదని కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా సోనియా గాంధీ గారు, అపోహాలు తొలగించండి, కోవిడ్ టీకాపై పార్కుల్లో నెలకు అపోహాలు తొలగించండి, కోవిడ్ టీకాలపై పౌరుల్లో నెలకొన్న భయాలను తొలగించేలా కార్యకర్తలంతా తమ వంతు కృషి చేయాలని సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు వాళ్ళ కార్యకర్తలకు అపోహాలు టీకా మీద తొలగించమని పిలుపునివ్వడంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో పిసిసి ఎవరు అధ్యక్షుడు అవుతారని చెప్పేసి కూడా దాదాపుగా ఇది 2 సంవత్సరాల నుంచి కూడా అందరికీ అపోహలు ఉన్నాయి. దాని మీద కూడా ఆమె కేంద్రీకరిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకి, తెలంగాణలో ఉన్న కార్యకర్తలకి ప్రధానంగా దాని మీదనే ఎక్కువ అపోహ ఉంది కాబట్టి కరోనా దేవుడెరుగు కానీ ఇది మాత్రం చాలా పెద్ద సమస్యగా వాళ్ళు భావిస్తున్నారు. అదేవిధంగా రిలయన్స్కు కొత్త ఇంధనం, పర్యావరణ అనుకూల ఇంధనాలపై 75,000 కోట్లు. ఎస్, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఆయిల్ పరిశ్రమలు, రిఫైనరీ కంపెనీలు అన్నీ కూడా రిలయన్స్, అదాని వాళ్ళు. అంటే దేశంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నడిపిస్తారు కాబట్టి మనం రిలయన్స్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. అదేవిధంగా ఇక్కడ మనం బేస్ టాప్ 3 ఫైనల్స్ ఉండాలి, ఒకే మ్యాచ్తో ప్రపంచ ఛాంపియన్ ఏంటి, భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ గారు ఒకే మ్యాచ్ తోటి ప్రపంచం చెప్పి ఎలా అవుతుందని చెప్పి, అంటే రీసెంట్గా న్యూజిలాండ్తో జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ గురించి ఆయన విశ్లేషణ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మనం స్పోర్ట్స్లో ఆ వార్త చదువుకోవచ్చు. నెక్స్ట్ పచ్చళ్ళ మహారాణి. నిరుపేద గృహిణీల స్వయం సమృద్ధి కోసం వాళ్ళకి పచ్చళ్ళ తయారీలో, మార్కెటింగ్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్న యువతిపై కథనం 12వ పేజీలో ఉంది. నిజంగా అమ్మ, మీలాంటి వాళ్ళు సమాజంలో ఇంకా ఎక్కువ మంది రావాలి. ఎందుకంటే ఈ కరోనా టైంతో
వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి ఏం చేయాలో కూడా దిక్కు తోచక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులంతా ఎలక్షన్లు కలెక్షన్లు సెలక్షన్లు ఓటుకు నోటు ప్రజాస్వామ్యానికి చేటు అన్న విధంగా పనిచేస్తున్నారు. కాబట్టి మీలాంటి గొప్ప వ్యక్తులు ముందుకొచ్చి కాస్త ప్రజలకి ఉపశమనం కలిగించే ఇట్లాంటి మంచి మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం సమృద్ధి కార్యక్రమాలని స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పడి చేసుకునే కార్యక్రమాలకి మీరు మద్దతుగా రావడం నిజంగా ఆ ధీరవంతుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం మనం మన రాజకీయ టీవీ తరపున. అదేవిధంగా మరొక వార్త, కొత్త ప్రాజెక్టులపై సర్వే ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సర్వేకు ఆదేశించిన పనులు అంటే ఈ యొక్క కృష్ణా రివర్ నుంచి ఏదైతే ఉందో దాని మీద ఒక 6 డ్యామ్స్ కట్టాలి అనేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టు కూడా మనం ఇంతకుముందు వార్త చూసాం. ఈ యొక్క దీని మీద సంపూర్ణమైనటువంటి నివేదికను కూడా తెలంగాణ ప్రభుత్వం రూపొందించుకోబోతుంది. మరొక వార్త, మాస్క్ లేకుంటే డెల్టా ప్లస్ డేంజరే, పక్కన నడిచినా పాజిటివ్, మాస్క్ లేకుంటే వెంటనే వైరస్ సోకే ఛాన్స్, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఇతర నిపుణుల వెల్లడి. ఎస్, ఇప్పుడు మనందరం కూడా ఇండియాలో కరోనా వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే ఏ దేశంలో కూడా చప్పట్లు కొట్టండి, గిన్నెలు కొట్టండి, రోడ్డు మీదకి వెళ్ళండి, ఎగరండి, దునకండి అని చెప్పి ఇట్లాంటి అనాలోచిత సైంటిఫిక్ లేనటువంటి నిర్ణయాలు ఏ దేశంలో కూడా జరగలేదు. ఇప్పుడు మళ్ళీ అన్లాక్డౌన్తో దేశంలో మనం చూసాం సెకండ్ వేవ్లో ఏమైందో మనం చూసాం. చాలా అద్భుతంగా ఒక మంత్రి వస్తాడు ట్విట్టర్ ద్వారా, ఇది ఇండియాలోనే నెంబర్ వన్ అంటాడు. ఇంకో మంత్రి వచ్చి అంటాడు గోళీ మింగండి తగ్గిద్ది అంటాడు. ఇక సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే అసలు కరోనా అనేది రోగమే కాదు, ఇదంతా కూడా అపోహ అంటారు. మరి ఇటువంటి గందరగోళం పరిస్థితులలో ప్రజల్ని కాపాడడానికి సరైన రాజకీయ నాయకులు సరైన నాయకులు లేకపోతే ప్రజలు వాళ్ళని కాపాడుకోవడానికి కనీసం ఇగో ఎయిమ్స్ లాంటి సంస్థలు, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఏదైతే ఉందో, ఢిల్లీ కేంద్రంగా ప్రధాన హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న ఎయిమ్స్ కూడా మనకు కూడా ఇక్కడ భువనగిరి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో ఉన్నాయి. ఈ ఎయిమ్స్ డైరెక్టర్ గారు చెప్తున్నారు మాస్క్ ఖచ్చితంగా వాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మాస్కులు వాడుదాం, కరోనాను తరిమేద్దాం. స్టే సేఫ్, స్టే హోమ్. మనం జాగ్రత్తగా లేకపోతే ఈ కరోనా మనందరినీ మింగే ప్రమాదం ఉంది. మనం చూసాం సెకండ్ వేవ్లో చాలామంది మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు అనేక మంది ఆక్సిజన్ లేకుండా రాత్రి అనక పగలనక హాస్పిటల్స్లో డబ్బులు కట్టలేక చివరాఖరికి ఆస్తులు తాకట్టు పెట్టినటువంటి సంఘటన చూసాం. కాబట్టి ప్రజలారా, మనం దేశంలో రెండే రెండు డిమాండ్ చేయాలి, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం, ఉచిత వైద్యం, ఉచిత విద్య. ఈ రెండిస్తే ప్రపంచంలో భారతదేశం ఒక గొప్ప దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవకాశం ఉంటుంది. అదే మనందరి అభిప్రాయం. కాబట్టి ఇంతకుముందు ఆల్రెడీ ఈ వార్త మనం ఆ పేజీలో చదివాం. ఏపీలో 10th ఇంటర్ పరీక్షలు రద్దు, సుప్రీంకోర్టు ఆల్రెడీగా వద్దని చెప్పింది కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు తీర్పుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గౌరవిస్తున్నట్టే. రోజు విడిచి మరొక వార్త, రోజు విడిచి రోజు ప్రత్యక్ష బోధన, నడమ రోజుల్లో ఆన్లైన్ తరగతులు, ఇంటర్ తరగతులపై మార్గదర్శకాలు జారీ, విద్యార్థులకు ఇష్టమైతేనే హాజరు. 1వ తేదీ నుంచి 1st ఇయర్ 2nd ఇయర్ తరగతులు, జూలై 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒకరోజు క్లాసులకు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ డే క్లాసులకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, మళ్ళా ఎల్లుండి వెళ్ళాల్సింది ఉంటుంది. కాబట్టి అంటే ఇది కరోనా టైం కాబట్టి పూర్తిగా విద్యార్థులు పుస్తకాలకి దూరమైతే వాళ్ళలో అనవసరమైన నిర్ణయాలు వస్తాయి, నాలెడ్జ్ మొత్తం కూడా లాస్ అవుతారు. కాబట్టి ఈ ప్రయత్నం కూడా జాగ్రత్తలు తీసుకొని ఫిజికల్ డిస్టెన్స్, భౌతిక దూరం పాటిస్తూ ఇలాంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలని కూడా మార్గదర్శకాలు మొత్తం కూడా రూపొందించారు. హైకోర్టు మరి ఏ గైడెన్స్ ఇస్తూ ఆ గైడ్లైన్స్లో ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దూరాలను తగ్గిద్దాం. జమ్మూ కాశ్మీర్ వార్త అక్కడ చదివాం. ఇక్కడ మళ్ళీ ప్రధానమంత్రి గారు మంచి చెప్తున్నట్టుంది. జమ్మూ కాశ్మీర్ సర్వతోముఖ అభివృద్ధి మా లక్ష్యం, కాశ్మీర్ ముఖ్య నాయకులతో ప్రధాని ప్రత్యేక భేటీ. కాబట్టి ఆల్రెడీగా మనం అనుకున్నాం జమ్మూ కాశ్మీర్ని ఎంత సాధ్యమైతే అంత సుందరంగా రాష్ట్రంగా చేస్తే అక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభమైతే అక్కడ రాజకీయ పార్టీలు నాయకులతో ప్రజలు ఎన్నికలకు వెళ్తే ఆ ఎన్నికల ద్వారా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అక్కడ అభివృద్ధి సాధించుకోవచ్చు. మరొక వార్త, ఇది కొంత మనం బాగా విశ్లేషణ చేసిన వార్త ఇది, కరోనాతో ఇంటి పెద్ద మరణిస్తే 5 లక్షలు, బీసీలకు స్వయం ఉపాధి కోసం కేంద్రం చేయుత. ఇది శుద్ధ అబద్ధం. ఎందుకంటే దాదాపుగా ఈ 1.5 ఇయర్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, ఎంతమంది తల్లినో తండ్రినో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు కూడా ఇప్పటిదాకా భారత ప్రభుత్వం దగ్గర కానీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కానీ అధికారిక గణాంకాలు లేకపోవడం నిజంగా దురదృష్టం. ఇప్పుడు థర్డ్ వేవ్లో చిన్నపిల్లలే టార్గెట్గా ఈ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ ఉండబోతుంది, ఈ వైరస్ ప్రభావం ఉండబోతుంది. కాబట్టి ప్రధానంగా ఈ దేశంలో 100కి
అరవై శాతం బీసీలున్న సమాజంలో ఆర్థికంగా సామాజికంగా ఈ దేశంలో వెనుకబడ్డ సామాజిక వర్గాలు తరతరాలుగా వెనుకకి నెట్టివేయబడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న యువత ఇటువంటి స్టేట్మెంట్ వచ్చిన వెంటనే ఈ స్టేట్మెంట్ ఇంప్లిమెంటేషన్ కోసం కనీసం ఆన్లైన్ మూమెంట్ అయినా తీసుకోవాలి. ఆ ఆన్లైన్ మూమెంట్కి మాలాంటి సంస్థలు మాలాంటి ఉద్యమకారులు మాలాంటి ఛానల్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తే అని కూడా నేను తెలుపుతా ఉన్నాను. అంటే దాదాపుగా ఒక కుటుంబ హెడ్ లేకపోతే ఆ కుటుంబం బజారున పడుతుంది. ఆ కుటుంబం ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొంటుంది. కాబట్టి ఈరోజు స్వయం ఉపాధి కోసం 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి. ఇది కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే దేశంలో ఉన్న కలెక్టర్ల ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళందరికీ ఏ విధమైన షరతులు లేని 5 లక్షల రూపాయల లోన్ ఇస్తే వాళ్ళు కొంతలో కొంత తిని బ్రతకడానికి ఎంతో కొంత దారం లాంటి ఆధారం దొరికింది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాతో చనిపోయిన తల్లిదండ్రులు చనిపోయిన బిడ్డలకి మానవత్వంతో మానవీయ కోణంతో రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఇది ఎలక్షన్ల సమయం కాదు, ఇది కలెక్షన్ల సమయం కాదు, ఇది కేవలం మానవత్వంతో ఒక మనిషిని మరొక మనిషి అంటే వాళ్ళకి ఓట్లు లేవు కదా, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఓట్లు లేవు అని చెప్పి అట్లాంటి నీచమైన ఆలోచనతో ఆలోచించొద్దని కూడా రాజకీయం టీవీ ద్వారా రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చనిపోతే మీ కుటుంబాలు ఎంత బాధ అనుభవిస్తాయో ఆ బాధ అనాథ బిడ్డల ద్వారా మీరు తెలుసుకోవాలి. మనం చనిపోతే మన కుటుంబానికి ఎంత బాధ ఉంటుందో ఆ బాధని ప్రజల బాధగా మన బాధగా ఆలోచించే నాయకులు కావాలి. అందుకోసమే రాజకీయం టీవీ ప్రయత్నం, అందుకోసమే ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు కేవలం పేపర్ ప్రకటనలు కాకుండా మంచి పనులకి ఇంప్లిమెంటేషన్ చేస్తే ప్రజల హృదయాలలో సుస్థిరమైన స్థానం స్థిరమైన స్థానం ఉంటుందని కూడా మనం ఆలోచిస్తున్నాం. నమస్తే తెలంగాణలో ప్రధానమైన వార్త, టైటాన్ పెట్టుబడి 2100 కోట్లు, ముందుకొచ్చిన అమెరికా ఈ దిగ్గజ సంస్థ. ఇంతకుముందే అనుకున్నాం 25,000 ఉద్యోగాలు కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ వార్త, జోగులాంబకు సర్వే, కృష్ణానదిపై మొత్తం 6 నూతన ప్రాజెక్టులు, సర్వేకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకేనని వెల్లడి. ఇక్కడ అరడుగా కృష్ణానది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో, కృష్ణానది మన తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తున్న ప్రవాహ ప్రాంతాన్ని, అదేవిధంగా ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఏందని కూడా ఇక్కడ అక్కడక్కడ మనకి ఈ రెడ్ కలర్ ద్వారా మనకి పెద్ద పెద్ద అక్షరాలతో చూపిస్తున్నారు. ఆ తర్వాత మరొక వార్త, జగమంతా ఎత్తుకు ఎగిసింది గంగ, కాళేశ్వరం ఘనత నేడు విశ్వవ్యాప్తం. డిస్కవరీ ఛానల్ డిస్కవరీ హెచ్డిలో నేటి రాత్రి 8 గంటలకు అదో సైన్స్ అద్భుతం, లిఫ్టింగ్ రివర్ దర్శకుడు రాజేంద్ర శ్రీవత్స. ఎస్, ఇలాంటి వార్తలు మనం ఖచ్చితంగా అభివృద్ధిలో రాజకీయ పరమైనటువంటి నాయకులుగా సిద్ధాంతాలుగా పార్టీలుగా భిన్న భిన్న ధోరణులు భిన్న భిన్న ఆలోచనలతోటి భిన్న భిన్న వర్గాల కోసం భిన్న భిన్న ఆశయాల కోసం పనిచేసిన ప్రభుత్వంలో ఎవరున్నా కూడా ఒక విజనరీ ఒక డెవలప్మెంట్ని ప్రజల భాగస్వామ్యంతో ప్రజలకు అందించినప్పుడు ఇలాంటి ప్రశంసలు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా అని నేను ఇక్కడ ఏదో పార్టీకి ఏదో ఒక వ్యక్తికి కుమ్ముగాయట్లేదు. మనకు అన్ని పార్టీలు సమానమే, అన్ని రాజకీయ నాయకులందరూ సమానమే మన వేదిక మీద. కాబట్టి కాళేశ్వరం ఘనత నేడు విశ్వవ్యాప్తం, 8 o'clockకి మనకి డిస్కవరీ ఛానల్లో వస్తుందండి. కాబట్టి మీరు కూడా ఇది ఈరోజు చూడడానికి ప్రయత్నం చేయండి. రాయలసీమ పనులు ఆపండి, ఆల్రెడీగా మనం కృష్ణానది మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణల మీద మనం అనుకున్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఏరువాక సందడి, వ్యవసాయ రంగ పనులు ప్రారంభించుకోవడానికి నిన్ననే ఏరువాక పౌర్ణమి. మనకి మీ అందరు కూడా రైతన్నల్ని ప్రభుత్వాలు ఆదుకోవడం కోసం రైతన్నలు చేస్తున్నటువంటి అన్ని రకాల కార్యక్రమాల్లో నిజమైన రాజకీయ నాయకుల భాగస్వామ్యం కూడా ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఒక మహిళా రైతు, అదేవిధంగా ఇక్కడ ఇద్దరు కూడా మన ఎవరైతే ఉన్నారో మన దున్ని దుక్కి దున్నేటువంటి వీటికి ఎద్దులకి బొట్టు పెట్టి ఆరతి పడుతూ ఉన్నారు. ఇది మంచి కార్యక్రమం, ఎందుకంటే రైతు లేనిదే మనందరికి ఆహారం లేదు. మరొక వార్త, కోటికి చేరువలో వ్యాక్సినేషన్, 2 రోజులలో రికార్డ్ మార్క్, డెల్టా ప్లస్ను రాష్ట్రంలో గుర్తించలేదు. డిహెచ్జి శ్రీనివాసరావు గారు, దాదాపుగా 1 కోటి మంది అంటే ఒక 20% 25% వరకు మనం వ్యాక్సినేషన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4.5 కోట్ల మంది ప్రజలని ప్రభుత్వం అధికారికంగా చెప్తున్న దాంట్లో 1 కోటి మంది కంటే 20% to 25% మధ్యలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. అందరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలి. మనందరం కూడా డెల్టా అని చెప్పేసేటువంటి డెల్టా ప్లస్ అనేటువంటి వైరస్
ఇప్పుడు మళ్ళీ ముంచుకొస్తుంది కాబట్టి మనని మనం కాపాడుకోవడం మన కుటుంబాన్ని కాపాడుకోవడం మన సమాజాన్ని కాపాడుకోవడానికి ఈ ఒక వాక్సినేషన్ కూడా కొంతలో కొంత మనకు భద్రత కల్పిస్తుందని చెప్పి మన వైద్యులు వైద్యరంగ నిపుణులు శాస్త్రవేత్తలు చెప్పారు కాబట్టి అందరూ కూడా ఉచిత వాక్సినేషన్ తీసుకోండి ప్రభుత్వం వైద్యాధికారులు ఇచ్చిన సూచనలు పాటించండి వేలి ముద్ర పడకుంటే ఓటీపీతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో తప్పులు సవరణకు ఛాన్స్ ధరణి పోర్టల్లో మరిన్ని ఫీచర్లు వాస్తవంగా ధరణి పోర్టల్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల నుంచి జిల్లాల వరకు నగరాల వరకు రిజిస్ట్రేషన్ల కోసం పెట్టినటువంటి పోర్టల్లో ఓటీటీ ద్వారా కూడా ఓటీపీ ద్వారా కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అంటే వేలుముద్ర ఒకవేళ సరిగ్గా పడకపోతే కనుక ఇది కూడా అందరికీ ఉపయోగకరంగా ఉండాల్సినటువంటి సవరణ కాబట్టి మిత్రులారా మీ అందరికీ ఈనాటి వార్తలు వాస్తవాల కార్యక్రమాన్ని మనం ముగించే ముందు చివరిగా ఒక మాట మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థని మార్చాలంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలని ఆలోచన ఆశయం ఉన్నవాళ్ళు మీరు మేము మనందరం కలిసి ఒక మంచి రాజకీయ వ్యవస్థను బిల్డ్ చేయడానికి దేశంలో రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యూహకర్తలుగా పనిచేసినటువంటి పెద్దల సమక్షంలో మనం ముందుకు వెళ్దాం మీరు ఈ 2 సంవత్సరాలు మీరు మనము కలిసినట్లయితే మీరు మంచి లీడర్ని ఎన్నుకోవడానికి లేదా మీరే మంచి లీడర్లు అవ్వడానికి రాజకీయం టీవీ మీకోసం మన కోసం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈనాటి వార్తలు వాస్తవాలు కార్యక్రమాన్ని ఇంతటితో మనం ముగిస్తున్నాం మీ చుట్టూ ఉన్నటువంటి వార్తలు వాస్తవాలను కూడా రాజకీయం టీవీకి తెలియజేసి మీకున్నటువంటి సమాచారాన్ని మరింతగా ప్రజలకు చేరవేయవలసిందిగా అందులో మీరు మేము మనందరం ఉందామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ ఇవాళ రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులను విశ్లేషించడానికి మనతో పాటు ఎక్స్ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం దుబ్బాకలో గెలవడం అనేది రఘునందన్ రావు క్రెడిబిలిటీ తప్ప బీజేపీది కాదు అట్లే జిహెచ్ఎంసీలో కూడా ఎంఐఎంని బూచిగా చూపించి ఆ సీట్లు తెచ్చుకున్నారు తప్ప అంటే అట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో బయటకు పడింది తప్ప అదేమి నిజంగా అన్ని అంటే అట్లాంటి లింగోజ్ కూడా అలా ఓడిపోయింది కదా మళ్ళీ వెంటనే అట్లాంటి కొంచెం కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు కదా మరి అది ఏ గెలుపువా లేకపోతే నిజంగా వాపా ఏమనుకోవచ్చు ఇప్పుడు అదొక అనుకోకుండా సీక్వెన్స్ లాగా వచ్చింది అది రఘునందన్ గెలుపు అనేది ఆయన శక్తినండి బీజేపీ శక్తినండి ఏదేమైనా అతని పర్సనల్ ఇమేజ్ కూడా కొంత కంట్రిబ్యూట్ చేసింది గెలవడం అయితే వాస్తవమే కదా గెలిచిన తర్వాత